శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వి న్యూస్ కి స్వాగతం. ముందుగా బుల్టిన్ లో హెడ్లైన్స్. ఒంగోలు నగర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట దీపావళి పండుగని ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించిన పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు. నగరంలో ఘనంగా ప్రముఖ పారిశ్రామికవేత్త వైకప్ప యువ నాయకుడు మాగుంట రాఘవరెడ్డి జన్మదిన వేడుకలు. మాగుంట కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న మాగుంట అభిమానులు. వివరాలకు వెళ్తే కులమతాలకు అతీతంగా భారతీయులందరూ జరుపుకునే పండుగ దీపావళి అని, ఈ పండుగ జిల్లా ప్రజలందరి హృదయాల్లో వెలుగులు నింపాలని ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు. దీపావళి పండుగను పురస్కరించుకుని ఆయన జిల్లా ప్రజలకు, ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరికి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ పండుగను ఆనందోత్సాహాలతో, ఆయుర ఆరోగ్యాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. దీపావళి పండుగను ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆకాంక్షించారు. చీకటిని పారద్రోలి జీవితాల్లో వెలుగులు నింపే పండుగ దీపావళి అని పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో ఈ పండుగ మంచిని ప్రసాదించాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కోరారు. దీపావళి పండుగ వస్తుందంటేనే ఇంటిలో పాదే అందరూ కూడా ఎంతో సంతోషంగా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా గడిపే పండుగ ఇది. పట్టణాల్లో ఉన్నవాళ్ళు గ్రామాల్లోకి రావటం, నగరాల్లో ఉన్నవాళ్ళు కూడా గ్రామాల్లోకి రావటం, వాళ్ళు వాళ్ళ బంధువర్గంతో కూడా ఈ పండుగని బాగా ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ప్రత్యేకంగా దీపావళి అంటేనే టపాకాయలు అనేది కాల్చడం అనేది ఒక అలవాటు, క్రాకర్స్. బట్ ఎన్విరాన్మెంటల్ రీజన్గా ప్రకృతి వైపర్యాలు అనేది కూడా మన బాధ్యత తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి పరిమితంగా కూడా ఇటువంటి టపాకాయలు కాల్చే కార్యక్రమాన్ని కూడా చేసుకుంటూ ఆ సంతోషమైన వాతావరణం కూడా ప్రతి ఒక్కరు కూడా గడపాలని, మాగుంట కుటుంబం అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఉంది. ప్రకాశం జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మాలికా గారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపావళి పండుగ ప్రజల్లో వెలుగులు తీసుకురావాలని కోరారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఈ పండుగను జరుపుకోవాలని అన్నారు. దీపావళి పండుగ వేళ ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయులు, ప్రముఖ పారిశ్రామికవేత్త వైకాప యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి జన్మదిన వేడుకలు ఒంగోలు నగరం నందు ఘనంగా నిర్వహించారు. స్థానిక రామ్ నగర్ రెండవ లైన్లోని మాగుంట నివాసంలో జరిగిన జన్మదిన వేడుకల్లో మాగుంట అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ను అభిమానులు కట్ చేశారు. అనంతరం చరవాణి ద్వారా ఒంగోలు నగరం నందు జరిగిన ఆయన జన్మదిన వేడుకలను ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా పలువురు మాగుంట అభిమానులు మాట్లాడుతూ, విద్యావేత్తగా, మంచినీటి ప్రదాతగా మాగుంట కుటుంబం జిల్లా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సాధించుకున్నారని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో ఆయన ఒంగోలు పార్లమెంటు స్థానం నుండి పోటీ చేస్తారని, ప్రజలందరూ మాగుంట రాఘవరెడ్డిని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ అయిన భతిని గణేశ్యాం, బెల్లం సత్యనారాయణ, తాతా ప్రసాద్, మాజీ చైర్మన్ కుప్ప రంగసాయి, మాజీ ఎంపీపీ వాయల మోహన్ రావు, ఆత్మకూరు బ్రహ్మయ్య, తాతా ప్రవీణ్ కన్నా, రావూరు బుజ్జి వెంకటాద్రి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దీపావళి శుభాకాంక్షలు. ఆగండి ఆగండి, అప్పుడే కాదు వాయిస్ అన్నా, కేక్ తినండి, చేయి చేయి డౌన్ చేయి. మా యువ నాయకులు రాఘవరెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు కేక్ కటింగ్ చేయడం జరిగింది. మాగుంట వంశం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి తనయుడు మాగుంట రాఘవరెడ్డి గారు
మరలా రాజకీయాల్లోకి నూతనంగా ఇచ్చే సందర్భంగా ఈ రోజు ఆయన బర్త్డే సందర్భంగా చాలా శుభదినం ఆయన వాళ్ళ తండ్రి బాటలో అలాగే వాళ్ళ పెదనాన్న వాళ్ళ పార్వతమ్మ గారి బాటలో వారి అందరి ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆయన తండ్రికి తగ్గ తనయుడిలాగా ఆయన కూడా పేద ప్రజల పట్ల చాలా మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈరోజు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు అగ్రహారం రైల్వే గేటు దీపావళి కానుక ఇవ్వడం జరిగింది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అగ్రహారం అండర్ పాస్ ఈరోజు మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చలవ వల్ల ఈరోజు అది శాంక్షన్ అయ్యి అలాగే మన ఆర్డర్స్ కూడా రావడం జరిగింది ముందుగా వారందరూ కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మేము ఒంగోలు ప్రజల తరఫున మేము ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం నిజంగా ఈరోజు మంచి రోజు అని చెప్పి తెలియజేస్తూ మాగుంట రాఘవరెడ్డి గారు చిరకాలం అలాగే నుండి నూరేళ్లు మంచి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒంగోలు పట్టణ ప్రజలందరికీ జిల్లావాసులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అష్టలక్ష్మిలు వెలుగొందాలని అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని మీ అందరి ద్వారా వాళ్ళకి తెలుపుతూ ఈ రోజున మాగుంట రాఘవరెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా ఇక్కడ మాగుంట ఇంట్లో అభిమానుల మధ్య కేకుని వాళ్ళకి రాఘవరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల, మాగుంట కుటుంబానికి మిగతా రాజకీయ కుటుంబాలకి ఎటువంటి వ్యత్యాసం ఉందనేది ప్రతి ఒక్కరు గమనించండి. ఆర్థికంగా కానీ ఏ రకంగా అయినా సరే జిల్లాలో ఏ సమస్య వచ్చినా గవర్నమెంట్తో పని లేకుండా సొంత నిధులతోటి ప్రజలకి నేను ఎంతవరకు చేయగలననే కుటుంబం మాగుంట కుటుంబం. అలాంటి కుటుంబానికి మనం ఎప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత మన జిల్లా ప్రజలపైన ఉంది. ఈరోజు ఒంగోలు నగర ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు పెద్దలు గౌరవనీయులు సీనియర్ పార్లమెంట్ సభ్యులు మనందరికీ కూడా ఎప్పుడూ కూడా ఏ ఆపద వచ్చినా నిన్నే వ్యక్తి కుటుంబం మాగుంట కుటుంబం. ఆ కుటుంబం నుంచి మరొక వారసులు సుబ్రహ్మణ్య గారు, పార్తమ్మ గారు, తర్వాత శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత మరొక వారసులు శ్రీనివాసరెడ్డి గారి తనయుడు శ్రీ మాగుంట రాఘవరెడ్డి గారు జన్మదినోత్సవం అభిమానులందరి మధ్య జరుపుకోవటం చాలా ఆనందమైన విషయం. ముఖ్యంగా ఈరోజు రాబోయే రోజుల్లో మీ అందరికీ తెలిసిందే మొన్న తన పుట్టినరోజు రోజున అక్టోబర్ 18వ తేదీన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు తన తనయుణ్ణి అందరికీ పరిచయం చేసి రాబోయే ఎన్నికలలో శ్రీ రాఘవబాబు తప్పనిసరిగా పోటీ చేస్తారు, ఇప్పుడు దాకా మా కుటుంబాన్ని ఆదరించినట్లే రాబోయే కాలంలో కూడా రాఘవబాబుని అందరూ ఆశీర్వదించాలని చెప్పి శ్రీనివాసరెడ్డి ప్రతి ఒక్కరికి పేరును అందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు యువతను ప్రోత్సహిస్తున్నారు కాబట్టి రేపు 2024లో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ అభ్యర్థిగా మాగుంట రాఘవబాబు గారి పేరు పరిశీలనలో ఉన్నట్లు మాకు అందిన సమాచారం. బర్త్డే శ్రీనివాసరెడ్డి గారి బర్త్డే రోజు ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. రేపు రాజకీయంగా అరంగేట్రం చేసేటువంటి రాఘవరెడ్డి గారు కూడా ప్రజలకు అనేక సేవలు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నటువంటి వ్యక్తి. నేను పర్సనల్గా కూడా చూసాం, పోయినసారి గిద్దలూరు పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఆయన ఏదైతే ప్రజలు అడుగుతారో వాటిని వెంటనే ఏదో ఒక రకంగా డబ్బులు మొబలైజ్ చేసి వాళ్లకు సేవ చేయాలనేటువంటి దృఢ సంకల్పం ఉన్నటువంటి వ్యక్తిగా మాకు అర్థమైంది. అందువలనే ప్రజలందరూ కూడా వాళ్ళను ఆశీర్వదించి రానున్న ఎన్నికల్లో ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించి విజయం చేకూర్చవలసిందిగా ప్రజలందరినీ ఈ పండగ దిన సందర్భంగా మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి కోరుతున్నాం. ఈ దీపావళి సందర్భంగా ప్రజలందరికీ కూడా మరొకసారి దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. యువ పారిశ్రామికవేత్త ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా మాగుంట అభిమానులు ఒంగోలు రిమ్స్ వైద్యశాలలో శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రిమ్స్ ఆవరణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాఘవరెడ్డి పుట్టినరోజు కేక్ను ప్రజల మధ్యలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. వైద్యశాలలో రోగుల అటెండర్లకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని బెల్లం సత్యనారాయణ, కుప్పారంగనాయకులు, సాగర్ రెడ్డి, పసుపులేటి శ్రీనివాసులు ప్రారంభించారు. మాగుంట రాఘవరెడ్డి జన్మదినం
సందర్భంగా ఇలాంటి సేవ కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని నేతలు ఆకాంక్షించారు. రాజకీయ అరంగేట్రం చేస్తున్న మాగుంట రాఘవరెడ్డిని ప్రజలందరూ ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో గొర్రెపాటి శ్రీనివాసరావు, మేడగం సుబ్బారెడ్డి, ఏఐవి రెడ్డి, ఆన్సర్ పెరిద్దేపి వెంకటేశ్వర్లు, భవనం సుబ్బారెడ్డి, కైపు అశోక్ రెడ్డి, ఒగిరాల రామకృష్ణ, సందీప్ తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన మాగుంట శ్రీనివాస రెడ్డి ఎంపీ గారి తనయుడు, మాగుంట రాఘవరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ ఉన్న పేషెంట్లందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ అన్నదాన కార్యక్రమాన్ని మాగుంట రాఘవరెడ్డి గారి ట్రస్ట్ తరఫున ఆయన పుట్టినరోజు అందరికీ అందజేయడం జరుగుతుంది. రాఘవరెడ్డి గారు ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఎంపీ అయినా కూడా ఇది ఈ కార్యక్రమం కంటిన్యూ చేయాలని కూడా ఈ హాస్పిటల్ తరఫున కానీ పుట్టినరోజు సందర్భంగా ఆయన పుట్టినరోజు మరి ఎన్నో జరుపు ఎంపీకి తప్ప పుట్టినరోజు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ. గౌరవనీయులు, పెద్దలు, మాగుంట శ్రీనివాస రెడ్డి గారి తనయుడు రాఘవరెడ్డి గారి బర్త్డే సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారికి ప్రత్యేకంగా బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాఘవరెడ్డి గారికి. అలాగే ఈ రకమైనటువంటి సేవలు, సేవా కార్యక్రమాలు అన్ని ఏరియాల్లో కూడా చేసే కార్యక్రమం భగవంతుడు ఆశీర్వచనాలు ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటున్నాను. రానున్న కాలంలో ఆయన రాజకీయ అరంగేట్రం చేస్తున్నాడు కాబట్టి వచ్చే 2024 ఎంపీగా అత్యధిక మెజారిటీతో ప్రజలందరూ కూడా ఆశీర్వదించి గెలిపించవలసిందిగా కోరుతాను. వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణం నందు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఒంగోలు పట్టణానికి చెందిన సిహెచ్ రమేష్ బాబు తల్లి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఉమా మనోవికాస కేంద్రం నందు మానసిక వికలాంగులకు అందులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ గోపిరెడ్డి, గోపాల్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అందులకు మానసిక వికలాంగులకు దుప్పట్లను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రమేష్ బాబు తల్లి వర్ధంతిని పురస్కరించుకుని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒకరు సామాజిక సేవా కార్యక్రమాల పట్ల మక్కువ పెంచుకుని ఎదుటి వారికి ఆదర్శంగా నిలవాలని కోరారు. వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రానున్న రోజుల్లో నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న యాజకులకు, పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు వెంకటేశ్వర రెడ్డి, ఎం కొండలు, ఎం నారాయణ, చెన్నయ్య, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ఈ కార్యక్రమం మా మదరు, మా అమ్మగారు గత 2 సంవత్సరాలు చనిపోయినారు. 2 సంవత్సరాల కిందట గత సంవత్సరమే నేను ఈ కార్యక్రమంకి పాల్గొందాం అనుకున్నాను. జనరల్గా అందరూ భోజనాలు అని, ఆ సంవత్సరీకాలు వచ్చినప్పుడు భోజనాలని జనరల్గా పెడుతుంటారు. అది భోజనం అనేది మానవుడికి సహజం కాబట్టి అది ప్రతిరోజు దినచర్యల్లో 3 పూట్ల
టిఫిన్ అని కానీ మధ్యాహ్నం భోజనం అని కానీ రాత్రి భోజనాలు కానీ జరుపుతూ ఉంటారు. అది పెద్ద లెక్కలోకి తీసుకోలేదు. గత సంవత్సరమే ఇట్లాంటి కార్యక్రమాలకి ఏదైనా వస్తు రూపంలో కానీ పేదలకి కాస్త ఇట్లాంటి మానవికాస కేంద్రంలో వాళ్ళు మానసిక స్థితి సరిగా లేని వాళ్ళకి ఇట్లాంటి వస్తు రూపంలో వాళ్ళకి ఏదైనా ఉపయోగపడేటట్టుగా మెడిసిన్ రూపంలో కానీ లేకపోతే వస్తు రూపంలో కానీ ఏదైనా ఇవ్వాలని గత సంవత్సరమే అనుకున్నాను. కొన్ని పని ఒత్తిడి మూలాన నేను ఇవ్వలేకపోయాను. అందుకే ఈ సంవత్సరం మా వెంకటేశ్వర రెడ్డి మేమందరం డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తులము. ఆయన లాస్ట్ టైమే నాకు ఒకటికి రెండుసార్లు గుర్తు చేశారు. ఆయన నాకు ఆ రోజు కుదరలేక నేను ఈ కార్యక్రమం జరిపించలేకపోయాను మా మదర్ తాలూకు మా అమ్మగారి సంవత్సరికానికి. అందుకే ఈ సంవత్సరం అన్నా జరిపిద్దామని గత రెండు రోజుల కిందటే కలిసి మాట్లాడాను. ఆయన వేరే కార్యక్రమంలో బిజీగా ఉన్నా కూడా మా వెంకటేశ్వర రెడ్డి ఒకటికి రెండుసార్లు గుర్తు చేసి ఈ కార్యక్రమం ఇట్లా ఉంది సార్, మళ్ళీ మీరు ఇదే అవుతే మళ్ళీ సంవత్సరం దాకా ఇదే అవుతుపోతామంటే అందుకే నేను ఇంటికాడ కూడా భోజనాలనేటువంటిదని నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఇంక ఇటువంటిది మళ్ళీ వచ్చే సంవత్సరం మా నాన్నగారిది మార్చి సంవత్సరం ఉంది. ఆ రోజు కూడా ఇక్కడ కాకపోయినా ఇంకో చోట అయినా సరే అన్నదాన కార్యక్రమాలైనా నేను పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని మళ్ళీ నేను జరపడానికి ట్రస్ట్ తరఫున నేను జరపడానికి ముందుగా మాట కూడా ఇస్తున్నాను. వచ్చే సంవత్సరం మార్చిన మా నాన్నగారిది సంవత్సరీకం ఉంది. ఆ రోజు కూడా ఇట్లాంటి కార్యక్రమానికి నేను నాకు తెచ్చిన సాయం నాకు స్తోమత ఉన్నంతవరకు సాయం చేసి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ నేను ఇట్లాగనే ట్రస్ట్ తరఫున కొనసాగించాలని నేను నిర్ణయించుకున్నాను. మన సబ్ ఇంజనీర్ గారి తల్లిగారైన మరణానికి ముందు అందరూ ఆత్మక శాంతి చేకూరాలని కోరుకుంటూ మన ఆయన ద్వారా మన వివేకానంద ట్రస్ట్ సభ్యులందరూ కలిసి ఈరోజు మనోవికాస కేంద్రంలో దుప్పట్ల పంపిణీ పనులు పంపిణీ కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకం. ఈ మానసిక పిల్లలు అనే వాళ్ళకి ఏదో ఒక దాని ద్వారా మా ట్రస్ట్ నుంచి దొరుకు భోజనాలు అయితేనేమి దొరుకు ఒకసారి కూడా దుప్పట్ల పంచున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మానవతోదక్రమంతో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మన ట్రస్ట్ ద్వారా మన సభ్యులందరూ కలిసి సేవ చేస్తున్న ముందుగా వారి ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరిపి మంచి ట్రస్ట్ అభివృద్ధిలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు 11/11/2023 నాడున మా సబ్ ఇంజనీర్ గారైన వాళ్ళ తల్లిగారు రెండవ వర్ధంతి సందర్భంగా వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ వచ్చి కలవడం జరిగింది. వెంకటేశ్వర రెడ్డి మనం ఏదైనా చేద్దాము, పేద పిల్లలకి పెడదాము, అన్నదానం పెడదామన్నారు. కాదు సార్, దుప్పట్లు పంచుతాం. చలికాలంలో మనోవికాస పిల్లలు బాధపడుతున్నారు, వాళ్ళకి వెళ్ళి మన దుప్పట్లు పంపిణీ చేస్తే మనకు నీట్గా ఉంటుంది, అన్నం అనేది ప్రతి ఒక్కరు పెడుతుంటారు. మన కొత్త తరాలు ఏదో ఒకటి చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే మా ట్రస్ట్ చైర్మన్ అయిన గోపాల్ రెడ్డి గారు ముందుండి చేద్దాము చైర్మన్ గారు ఏంటంటే మంచి పనే చేస్తున్నారు, మీరు ముందుకు రండి, ఇలాంటి దాతల సహాయం ఇంకా మనకు మంచిది, దీని ద్వారా మన ట్రస్ట్ కొంచెం మంచి పనులు చేసి ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. అలాగే మేము ఇంకా 2-3 రోజుల తర్వాత బ్రిడ్జి కింద ప్రతిరోజు 300 మందికి మధ్యాహ్నం పూట అన్నదానం పెడదామని ఈ ట్రస్ట్ చైర్మన్ వీళ్ళందరూ నిర్ణయించడం జరుగుతుంది. దాతల సహాయంతో ఇది ఇంకా ముందుకు జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బీసీల అభ్యున్నతి కోసం తాను నిరంతరం పాటు పడతానని, బీసీల సమస్యల పరిష్కారంలో తన వంతు కృషి చేస్తానని బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నూతనంగా ఎన్నికైన కేవి శేషమ్మ అన్నారు. నగరంలోని సిపిఐ కార్యాలయంలో బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బలగాని ఆంజనేయులు ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలుగా కేవి శేషమ్మను నియమించారు. ఈ సందర్భంగా పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. కేవి శేషమ్మ మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావుకు, జిల్లా అధ్యక్షులు బలగాని ఆంజనేయులకు, ఇతర కమిటీ సభ్యులకు ఆమె కృతజ్ఞత తెలియజేశారు. జిల్లాలో బీసీ మహిళా కమిటీలు వేయడంతో పాటు బీసీ సమస్యలపై పోరాడుతానన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం ఆమెను పలువురు బీసీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు గోనుగుంట బ్రహ్మానంద శర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, నగర అధ్యక్షులు మోటార్ భాస్కర్, పోతులూరి శివ బ్రహ్మచారి, 50వ డివిజన్ కార్పొరేటర్ అంబటి ప్రసాద్ కోటేశ్వరరావు, పావర్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు. సకల సంఘ సేవ పూర్తి శాశ్వత సభ్యత్వ సిద్ధిరస్తు, సంఘ శ్రేయస్కర్యాభివృద్ధిరస్తు.
రావాలండి మన కమిటీ వాళ్ళు మొత్తం ఇక్కడికి వచ్చి ఒక్కసారి చూడాలి సార్ సార్ చూడాలి ఓకే చూడాలి ఓకే గారు వారి యొక్క కుటుంబ సభ్యులు సత్కరిస్తూ ఉన్నారు. మానవ నేపాల గౌడ సింహల ద్రవిడ వంశీకులై త్రిభువన నిర్మితోద్ధార అనంత వేద శబ్ద శాస్త్ర పురాణాగమ పారావార ధీర ధీర ధీరోద్ధారణ వీళ్ళందరూ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళికతో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వారికి కూడా ప్రధానంగా ప్రధాన కార్యదర్శులు అనేటువంటి వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించవలసినటువంటి ఒక బాధ్యత వాళ్ళందరి మీద కూడా ఉన్నది. దానిలో భాగంగా ప్రధాన కార్యదర్శులుగా దాదాపు ముగ్గురు అధ్యక్షుల దగ్గర మా బలగాన ఆంజనేయులు గారే ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇప్పుడు బెల్లంకొండ నాగరాజు గారు అదే విధంగా ప్రధాన కార్యదర్శిగా ఉంటూ మోతుగంటి నాగరాజు అధికార ప్రతినిధిగా ఉంటున్నారు. ఈ రోజు నుంచి లేదా మొన్న 5వ తేదీ నుంచి కూడా ఎవరు ఏ కార్యక్రమాలు చేయాలో రాష్ట్ర సంఘం నిర్దేశిస్తుంది. వాటిపైన మనందరం కూడా చేయాలి అనేటువంటిది సంకల్పం. అదేవిధంగా నగరంలో 50 డివిజన్లు ఉన్నాయి. కార్పొరేటర్ గారు కూడా వచ్చారు, వారి ముందు మేము విన్నవించుకుంటున్నాం. నగరంలో మోటే భాస్కర్ గారు పోతులేని శివబ్రహ్మాచార్యులు అధ్యక్ష కార్యదర్శులుగా ఉంటూ బీసీలు అనేటువంటి ఒక సబ్జెక్టు మాత్రమే కాకుండా అందరికీ అసలు ఏ విధానం కావాలి, బిలో పావర్టీ లైన్ ఆఫ్ పర్సన్స్ అండ్ పీపుల్స్ అనేది ఏ విధమైనటువంటి ఒక విధానం ఉండాలి అని నగరంలో ముఖ్యంగా ఏర్పాటు చేసినటువంటి ఒక విషయం ఉన్నది. అలాగే ఒక బీసీ మహిళగా ఉండి ఆర్థిక పరిస్థితులు అంతర్థమాత్రంగా ఉండి కూడా మరి సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలి, సమాజానికి మనం ఎంతో కొంత ఇవ్వాలి, భవిష్యత్ తరాలకి ఇప్పుడు మనం మరి పునాదులు వేస్తున్నటువంటి ఈ బీసీ సంఘాలు కావచ్చు లేకపోతే మన సంక్షేమాలు కావచ్చు ఏవైనా కూడాను మన భవిష్యత్ తరాలు మన పిల్లలు మన మనవళ్ళు అనుభవించడానికి కానీ మనం కష్టమంతా కూడాను మన తరాల వెనక తరాల వాళ్ళు ఉపయోగం కానీ మనకు ఉపయోగం లేదు. అలా ఆలోచించకుండా మన వెనక తరాల వారికి మనం ఒక భవిష్యత్తునిద్దాము. మరి 72 కోట్ల ప్రజలు ఉన్నటువంటి భారతదేశంలో, బీసీలు ఉన్నటువంటి భారతదేశంలో మరి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అనేక విధాలుగా వెనుకబడినటువంటి బీసీ కులాల ఐక్యత ఇప్పుడు వదిలాలని ఆత్మగౌరవంతో మరి ఆత్మస్థైర్యంతో మనం అందరం ముందుకెళ్ళాలని అంత ఆత్మధైర్యము అంత ఆత్మగౌరవము కలిగినటువంటి మరి కేవి శేషమ్మ గారికి ఈ పదవి ఇవ్వటం అనేది సముచితమైనటువంటి నిర్ణయంగా కేఎస్ఎల్ శంకర్రావు గారిని మరొకసారి అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మశ్రీ గురువు గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ మా ఒక రాష్ట్ర సంఘం నా ఒక ఆలోచన విధానంతో సుపరిచయంగా మాట్లాడుతున్నాను. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు కేఎస్ఎల్ శంకర్రావు గారి అధ్యక్షతన ఈ యొక్క బీసీ సంక్షేమ సంఘం చాలా ఉన్నతమైన విలువలతో నడిపిస్తున్న ఈ సమయంలో నేను ఈ యొక్క సంఘంలోకి అడుగుపెట్టిన మొదటు శ్రీ గౌరవనీయులు రాచుగొల్ల వెంకట్రావు గారు, తర్వాత బచ్చల శివప్రసాద్ గారు సోదరులు, తర్వాత బోలి తిరుపతిరావు గారు, తర్వాత బండారు సోమరాజు గారు, తర్వాత ప్రస్తుతం ఇప్పుడు మా అధ్యక్షులు ఎంతో సర్వీస్ చేస్తూ ఈరోజు అధ్యక్ష పాత్ర నూతనంగా మొన్న ఎన్నుకున్నటువంటి మా సోదరులు బలగా నాన్నలు గారు ఈ అందరూ కూడా ఎవరు కూడా ఒక సంఘ సంస్కర్తలకి ఆశయాలకి భాగంగానే మాత్రమే ఈ యొక్క సంఘాన్ని నడిపిస్తూ వస్తున్న విధానం చూసి నేను చాలా సంతోషపడుతూ గర్విస్తూ ఈ సంఘంలో పనిచేయడానికి నేను చాలా నాకు శక్తికి మించి కూడా చేయాలని నాకు ఇంకా కోరికగా ఉంది. ఇది ఒక మా సంఘ సుపరిచయము. తర్వాత ఈ ఒక పదవి నేను తీసుకోవడానికి ముఖ్య కారకులు ఇద్దరు. వారు మా పూర్వపు అధ్యక్షులు బండారు శ్రీ సోమరాజు గారు, మా పెద్దలు గురువర్యులు గోనుగుడ్డ బ్రహ్మానంద శర్మ గారు,
దీనికి ముఖ్యంగా కారణం ఎందుకంటే నేను నా దైవం మానుష రూపేణ అనేది ఆయన అనేది తరచూ ఆయన నోటి నుండి వింటుంటాము. ఎందుకంటే నా ఆచరణే ఆయన నోటి నుండి వింటున్నట్టుగా నేను చాలా ఎన్నోసార్లు ఇదనుకుంటాను. దాంట్లో భాగంగా నేను ఈరోజు ఈ పదవికి ఏదో చేస్తానని కాకుండా నేను నా యొక్క పోరాటము నా యొక్క ఆశయ విధానాన్ని వాళ్ళు సున్నితంగా గుర్తించి మీరు ఈ పదవి బాధ్యతలు తీసుకోవాలి అని ఎన్నోసార్లు చేస్తున్న కృషికి వారు నాకు ఈ యొక్క అవకాశాన్ని తీసుకోమనగా, కానీ నా పదవి అంటేనే నాకు చాలా నా భయంగా ఉంటుంది. దానికి మా గురువుగారు ఒకటే చెప్పారు, మీరు చేస్తున్న కృషి దీన్ని ఈ విధానాన్ని మాత్రము ఎప్పటికీ కూడా మేము మీకు ఏ విధాలుగా ఇబ్బంది కాకుండా సపోర్ట్గా ఉంటుంది. మన అందరూ కూడా మా ఒక రాష్ట్ర కమిటీ వారు అందరూ కూడా నాకు ప్రోత్సాహం ఇచ్చినందువల్ల నేను ఈరోజు ఈ బాధ్యత తీసుకున్నాను. దీపావళికి ముందు రోజు నరక చతుర్దశి సందర్భంగా నగరంలోని నిర్మల్ నగర్లో గణేశోత్సవ కమిటీ ఆధ్వర్యంలో 14 అడుగుల నరకాసుర వధ కార్యక్రమాన్ని చేపట్టారు. నరకాసుర వధ కార్యక్రమాన్ని చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వీక్షించారు. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ మొదటిసారి ఒంగోలు నిర్మల్ నగర్లో నరకాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. నిర్మల్ నగర్ గణేశోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. కానివ్వండి, ఏం స్వామి స్వామి వెళ్ళండి. దీపావళి సందర్భంగా మా నా ఫోన్ ఎవరికి ఇచ్చాను పట్టుకోమని. ఒంగోలు పట్టణంలోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నందు దీపావళి బాణసంచ దుకాణాలను ఏర్పాటు చేశారు. మొత్తం 42 దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు అధికార యంత్రాంగం అనుమతి ఇచ్చింది. ఇటీవల ఒంగోలు పట్టణం నందు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న తరుణంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లా అగ్నిమాపక శాఖ, రెవెన్యూ, మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. బాణసంచ కొనుగోలు చేసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో విక్రయ కేంద్రాలకు బారులు తీరారు. ఒంగోలు నగరంలోని కేశవస్వామి పేటలో వేయించేసుకున్న శ్రీ ప్రసన్న చిన్నకేశవ స్వామివారి దేవస్థానంలో చిత్తా నక్షత్రం పర్వదినం సందర్భంగా స్వామివారి మాస కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని కన్నులారా వీక్షించారు. అర్చకుల మంత్రోచ్చరణ మంగళ వాయిద్యాల నడుమ జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో ధర్మకర్తల మండలి చైర్మన్ ఈదుపల్లి గురునాథ్ రావు, కార్యనిర్వహణాధికారి డి రజని కుమారి, ధర్మకర్తల మండలి సభ్యులు కుర్రా ప్రసాద్ బాబు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కళ్యాణాన్ని దేవస్థాన అర్చక స్వాములు కెఎల్ శర్మవధాని, పి రావణదాచార్యులు, నాగార్జునదేవ్, శ్రీధర్ నిర్వహించారు. హర 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 నమో నమః.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్. శ్రీకాంత్ కేబుల్.